శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలోనే మన కేతు యొక్క ప్రభావము, తృతీయంలో శని యొక్క ప్రభావం కొంచెం రిట్రోగ్రేషన్ ఉన్నప్పటికీ కూడా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. అదే రాశిలో ఉంటాడు కాబట్టి చతుర్థంలో ఉన్న గురువు యొక్క ప్రభావము, అలాగే మనకు సప్తములో రాహు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలో చూస్తే శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యంలో కుజుడు నీచబడ్డాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి కొన్ని నిర్ణయాలు డిలే అవుతాయి. ఎందుకంటే భాగ్యంలో కుజుడు నీచబడ్డం వల్ల కొంతవరకు జాగ్రత్త ఉండాలి. అంటే నీచబడిపోయాడు కాబట్టి కుజుడు కొంచెం మనం నిదానంగా ఉండగలిగితే ఫస్ట్ హాఫ్ అంటే ఒక 15 రోజులు ప్రశాంతంగా నిదానంగా ఉండగలిగితే బాగుంటుంది. ఎస్పెషల్లీ వాట్ ఎవర్ మీ పర్చేస్ ల్యాండ్స్ కనుక్కోండి, ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా, తర్వాత ఫ్లాట్స్ కొనాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా, ఏం చేయాలన్నా, లక్ నైన్త్ హౌస్ లక్ ఇమ్మీడియట్గా వచ్చేటట్టుగా అక్కడ ఏం కనిపించట్లేదు. రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉన్నాడు, ఓకే, అండ్ నీచబడాడు, నీచపంగా రాజయోగం కూడా వస్తుందన్నాడు, లక్ ఫేవర్ అవుతుందని చెప్తున్నాడు. ఇవన్నీ అక్కడ ఉన్న 45 డేస్లోని లాస్ట్ 15 డేస్లో మనకి కనిపిస్తుంది. నీచము భంగము రాజయోగం అనుకుందాం, ఏ వక్షం ఏ ఒక గ్రహం వల్ల జరిగినా. నీచము అంటే మొదటి 15 రోజులు నీచపడటం, తర్వాత 15 రోజులు భంగపడటం, తర్వాత రాజయోగం ఇవ్వడం. సో కుజుడు అక్కడ 2వ తారీఖు వస్తున్నాడు కాబట్టి 2వ తారీఖును 15 రోజులు అంటే 17వ తారీఖు వరకు నీచబడ్డ ఉన్నాడు. తర్వాత అక్కడ నుండి భంగపరుస్తాడు మనల్ని, అంటే 17 నుండి మళ్ళీ 15 రోజులు వేసుకోండి, అంటే జూలై 2వ తారీఖు వరకు. అక్కడ నుండి మనం జూలై 22 వరకు వేసుకుందాం, ఇంకో 15 రోజులు వేసుకోండి. సో మనకు 20 వరకు వేసుకోండి, జూలై 20 వరకు వేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ సెకండ్ థర్డ్ స్పెల్ ఆఫ్ ది కుజా ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఎవరు వృషిక రాశి వారికి. సో మనం ఏంటంటే ఈ జూన్ మాసం అంతా కూడా కొంచెం ముందు వెనక అవుతున్నట్టుగానే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట జూన్ నెల అంతా కూడా. ఎందుకంటే నీచము భంగము రాజయోగం అనేది మూడు జరుగుతున్నాయి కాబట్టి మంచి చేస్తాడు కానీ నిదానంగా పేషెన్స్గా ఉండాలి, చాలా అవసరం పడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు వృషిక రాశి వారికి. తర్వాత శని ధైర్యంగా సాహసంగా ఏదో చేయించాలని ప్రయత్నం చేస్తాడు. లక్ దగ్గరికి వస్తే మనకు ఆ లక్ ఫేవర్ జరగదు. సో ఈ ధైర్య సాహస లక్ష్మి అని దాని రిజల్ట్ కుజుడు అక్కడ మారి రాజ్యం అంటే రవి ఇంట్లోకి అంటే సింహరాశిలో ప్రవేశించే వరకు మనకు దాని రిజల్ట్ కనబడదు. ఇది నాది అని చెప్పేటట్టుగా రిజల్ట్ కనబడదు. సో మనం అంతవరకు పేషెన్స్గా ఉండాలి. అలాగే వృషిక రాశి వారి గురువు అర్ధాష్టక గురువు యొక్క ప్రభావము ఉంది కాబట్టి ఆ గురువు యొక్క దృష్టి మాత్రం రాజ్యం మీద ఉంది. అల్టిమేట్లీ ప్రొఫెషనలీ విల్ బి సక్సెస్ఫుల్ కాదనట్లే, కానీ గురువు అర్ధాష్టం గురువు యొక్క ప్రభావం వల్ల కొలెస్ట్రాల్, థైరాయిడ్ కొన్ని కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తపడండి. అలాగే 7వ ఇంట్లో రవి రాహు ప్రభావం ఉంది కాబట్టి రవి అక్కడ వచ్చి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇంట్రాక్షన్లో కొద్ది వరకు ఇబ్బందులు ఉంటాయి. కొంత బెండ్ అవ్వడం కూడా చాలా మంచిది, అంటే అండర్స్టాండింగ్ కోసం కొంచెం బెండ్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా మీరు కొంచెం నిదానం పెట్టడం, నిదానంగా ఉండడం చాలా అవసరపడుతుంది. ఈ రవి యొక్క ప్రభావం మీద సంపూర్ణం కనిపిస్తుంది 7వ ఇంట్లో. అష్టంలో ఉన్న బుధుడు ప్లస్ శుక్రుడు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం ఆరోగ్యం, అలాగే చెల్లెలు ఎవరైనా ఉంటే అక్క చెల్లెలు ఉంటే వాళ్ళు కూడా కొంత అనారోగ్యం, ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం అయితే కనబడుతున్నాయి. కొంచెం వాళ్ళతో పలకరించు, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలంటే చేయడం ప్రయత్నించండి, బాగుంటుంది. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుంటూ మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ ఉంటే, నేను చాలాసార్లు ఈ మేధాదక్షిణామూర్తి మంత్రం చెప్పుకుంటాను. ఎందుకంటే అందరం అనుకుంటే ఇంకేం మంత్రాలు లేవేదంటే అంటే ఆది గురువు కింద మనం ఈ కలియుగంలోని మీరు చూడండి సౌత్ ఇండియాకి ఎక్కడికి వెళ్ళినా సరే, తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ప్రతి శివాలయంలో కూడా మేధాదక్షిణామూర్తి ఉంటుంది. ఇక్కడ కనిపించదు ఆంధ్రాలో, కానీ తమిళనాడు అంతా కనబడుతుంది, కేరళ కాకపోతే తమిళనాడులో కనబడుతుంది బాగా. కారణం ఏంటంటే ఈ దక్షిణామూర్తి అన్నది మనకు 3 గ్రహాలని కంట్రోల్ చేస్తాయి ఆ మంత్రం. మేజర్ 3 అంటే ఒక రాహు, ఒక శని, ఒక కుజుడు, ఇటువంటి 3 గ్రహాలని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది ఈ యొక్క మంత్రం అన్నమాట. అంచేతే 3 గ్రహాలు మేజర్ ప్లానెట్స్ కంట్రోల్ అయితే మనకు జీవితంలో అన్ని ప్లస్ అనుకోవచ్చు. అందుకోసం అది ఎక్కువగా చదవమని చెప్తుంటాను. సో దాన్ని జాగ్రత్తగా చదవండి. వృషిక రాశి వారు డెఫినెట్గా కొంత అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ఎందుకంటే ఈ భాగ్యంలో ఉన్న కుజుడు మనం నమ్ముకోకపోయినా మనకు కొన్ని కొన్ని అంశాలు ఏంటంటే లగ్నంలో కేతు 3వ ఇంట్లో శని మనం పాజిటివ్గా పనిచేస్తారు కాబట్టి డెఫినెట్గా ఈ దక్షిణామూర్తి చేయండి, శానిటైజర్స్ మెయింటైన్ చేయండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆ భాగ్యాన్ని పొందుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్,
చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.